ఒకరు నాకు ఎదురొచ్చినా నేను ఒకరికి ఎదురెళ్ళినా వాళ్ళకే డేంజర్. ఈ డైలాగ్ ఖచ్చితంగా ఈ ఈగలకు సరిపోతుంది. ఒక్క ఈగకు భయపడతామా అని ఈగ సినిమాలో సుదీప్ మొదట లైట్ గా తీసుకున్నట్టుగా పొరపాటున లైట్ తీసుకున్నామా, ఇక అంతే సంగతులు. ప్రాణాలు పోయే వరకు అవి మనల్ని వదిలిపెట్టవు. ఈ విషపు ఈగలు కాలనాగు కంటే యమ డేంజర్, కుడితే అంతే సంగతులు, ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. గత కొన్నేళ్లుగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తీర ప్రాంత ప్రజలు వీటి పేరు చెబితే గజగజ వణికిపోతున్నారు. అచ్చం తేనె తీగల్ని పోలి ఉండే కొన్ని విషపు ఈగలు తోటల్లో చెట్లపై గూడులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఏమాత్రం అలికిడైనా ఆ మార్గంలో వెళ్లేవారిపై మెరుపు దాడి చేస్తున్నాయి. వీటి దాడిలో గత కొన్నేళ్లుగా పదుల సంఖ్యలో మనుషులు మృత్యువాత పడుతున్నారు. అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీటి దాడిలో మనుషులే కాదు, పశువులు మృతి చెందాయి. ఏ క్షణాన్ని ఈ ఈగలు దాడి చేస్తాయో అని పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా ఇప్పుడు నరసాపురం మండలం రస్తుంబాద గ్రామంలో వ్యవసాయ పొలంలో తిష్టవేశాయి ఈ కిల్లర్ బీస్. నిత్యం పొలం పనులు చేసుకునే కొబ్బరి దింపు కార్మికులు తిరిగే ప్రాంతం కావడంతో వారిపై ఎప్పుడు దాడి చేస్తాయో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఈ నెల 5న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంక పంచాయతీ పరిధిలోని మర్రిమూలలో కొబ్బరి దింపు కార్మికుడిపై ఇవి దాడి చేయటంతో ఆ వ్యక్తి చనిపోయాడు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చవరిపల్లి గ్రామానికి చెందిన బాడితమాని రెల్లబాబు పనికోసం వచ్చి ఈ ఘటనలో మృత్యువాత పడ్డాడు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. సునామీ సమయంలో సముద్ర మార్గం గుండా ఆఫ్రికా దేశం నుంచి మన ప్రాంతానికి వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవి గత కొన్నేళ్లుగా తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో తిష్టవేసి అలికిడి వినబడితే సమీపంలోని గ్రామస్తులపై దాడి చేసేవి. గతంలో రెవెన్యూ అధికారులు ఫైర్ సిబ్బంది సాయంతో చాలా వరకు తీర ప్రాంతాల్లోనే విషపు ఈగల స్థావరాలను ధ్వంసం చేశారు. అయితే 2 సంవత్సరాల నుంచి నరసాపురం మండలం రస్తుంబాద సీతారాంపురం గ్రామాల్లో ఈ విషపు ఈగల స్థావరాలు కనిపిస్తున్నాయి. చూసేందుకు కందిరీగల మాదిరిగానే ఉన్నా ఇవి నిర్మించుకునే గూడు ప్రత్యేకంగా ఉంటుంది. చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఇవి తమ నివాసాల్లో నుంచి బయటికి రావటం, లోపలికి వెళ్లటం చేస్తాయి. ఒక విధంగా చెట్ల మీద ఇవి పుట్టలు పెట్టినట్లుగా కనిపిస్తాయి. చెట్ల కొమ్మలు ఆకులను ఆసరా చేసుకుని స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాయి. వీటిని పొగపెట్టి తగలబెట్టడం ద్వారా నిర్మూలిస్తున్నా తిరిగి పుట్టుక వస్తూ దాడులకు తెగబడుతూనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.